కాకరకాయ అరటిపూర్ణంతో వేపుడు. తయారు చేయడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, చింతపండు, పుట్నాలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. వేయించిన దానిని మిక్సీ జార్లో వేసి బ్రౌన్ ఆనియన్స్, దీంతో పాటు బెల్లం కూడా వేసి పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించిన అరటికాయ ముక్కలను ఒక ప్లేట్ లో వేసి దాంట్లో ఈ పొడిని వేసి కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసి కలిపి ఈ మిశ్రమాన్ని స్టఫ్ చేసి పెట్టుకోవాలి. వీటిని ప్యాన్ లో వేసి వేయించుకుని వేగుతూ ఉన్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు, కాకరకాయ గింజలు, ఉప్పు కూడా వేసి ఉడికించుకోవాలి. చక్కగా బంగారు రంగు వచ్చిన తరువాత మిగిలిన మసాలా పొడి వేసి కలిపి చివరగా కొత్తిమీర వేసి వేడివేడిగా అన్నంతో పాటు వడ్డించుకోవాలి. ఈ కాకరకాయ అరటిపూర్ణంతో వేపుడు.